రాజులు రెండవ గ్రంథము ఆరవ ఛాయము వచనం ఆ దండు వారు సమీపించినప్పుడు ఎలీషా ఈ జడలను అంధత్వంతో మొత్తుమని యహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చప్పున వారికి అంధత్వము కళ్ళు తెరవమంటే తెరిచాడు వీళ్ళ కళ్ళు ముయ్యమంటే మూశాడు ఎలీషా ప్రార్థన చూసినట్లయితే ఎంత సింపుల్ ప్రేయర్ కానీ గొప్ప రిజల్ట్ మనం ఇవాళ పెద్ద ప్రార్థన చేస్తాం చిన్న జవాబులు కూడా రావు కారణం ఏంటంటే మన ప్రార్థన క్వాలిటీ సరలేదు సంశయం లేకుండా సందేహం లేకుండా శుద్ధ హృదయముతో విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ప్రతి చిన్న ప్రార్థనకు కూడా దేవుడు తల జయమిస్తాడు ఒక దైవజనుడు అన్నాడు నా తలంపులన్నీ ప్రార్థనలే ఏంటంట తలంపులన్నీ విన్నపాలే దేవునికి ప్రార్థనలే దేవునికి నేను ఏది మాట్లాడినా ఆ మాటల్లోని సారం ప్రార్థన వలన కలిగిన సారమే అది ఒక క్రైస్తవ జీవితం కలిగి ఉండవలసింది ఎడ తెగక ప్రార్థన చేయండి అంటే అర్థం ఏంటి ఎడతెగక అంటే అర్థం ఏంటి కంటిన్యూస్గా ప్రార్థన చేయడం కుదురుతుందా దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి ఎలక్ట్రిసిటీ ఆ వైర్స్లో కరెంట్ వస్తుందా లేదా వస్తుందా వచ్చినా కూడా వెలుగుద్దా వెలగాలంటే ఏం చేయాలి ఒక అరగంట సేపు వైరింగ్ చేయాలా లేకపోతే జనరేటర్ తిప్పి తిప్పాలా ఆ స్విచ్ ఆన్ చేయడానికి ఎంతసేపడుతుంది ఆ తనగానే ఫుషన్ లైట్లు వస్తాయి ఏంటంటే ఎందుకు ఆల్రెడీ ద కరెంట్ ఎలక్ట్రిసిటీ ఫ్లోయింగ్ సో వేర్ ఎవర్ యూ కనెక్ట్ ఎనీథింగ్ అండ్ ఆపరేట్ ఎనీ ఆబ్జెక్ట్ యు విల్ సీ ద ఫ్రూట్ ఆఫ్ ఇట్ ఎక్కడ మీరు కనెక్ట్ చేసినా ఫ్యాన్ పెట్టినా సౌండ్ పెట్టినా లైట్ పెట్టినా ఆల్రెడీ అక్కడ పవర్ ఉంది కాబట్టి టచ్ చేయగానే దాని రిజల్ట్ చూస్తున్నావు నువ్వు ప్రార్థన దేవునితో సహవాసం కలిగి ఉంటే ఎక్కడ ఇంట్లో ప్రార్థన చేసినా రోడ్డు మీద ప్రార్థన చేసినా ప్రభు అన్న వెంటనే నువ్వు కనెక్ట్ అవుతావు కాబట్టి ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని నీవు అక్కడ చూడగల అది క్రైస్తవుడు జీవితంలో కలిగి ఉండవలసింది ఎడతెగక ప్రార్థన చేయాలి దేవునితో సహవాసం చేయటం నేర్చుకోవాలి నేను నా దేవుడు కలిసి ఉన్నాం నా దేవుడిని ఏదడిగినా ఏంటంటే మీ అమ్మగారితో ఉన్నాం అనుకో నువ్వు ఆమెతోటే ఉన్నామండి అండి అమ్మతో ఉన్నప్పుడు రాత్రి అమ్మను పిలవాల్సి వచ్చింది అమ్మా 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 అంటావా ఏమంటావు ఏంటమ్మా ఏంటమ్మా అంటే చేశారా ఏంటే మనం దేవుని దగ్గరగా ఉంటే వా వీళ్ళు కళ్ళు మూయ్యా అంటే వెంటనే మూశారు కళ్ళు తెరవయ్యా అంటే వెంట తెరిచాడు పక్కనే ఉన్నాడు దేవుడు వారితోటి ప్రార్థన చేసేవాడు దేవుని సన్నిధిలో ఉంటాడు ప్రార్థన చేసేవాడు దేవుని శక్తితో నింపబడి ఉంటాడు దేవునితో సహవాసం చేయటం ఉంటాడు ఎప్పుడైతే మన హృదయం దేవుని ముందు సరి చేసుకుంటామో అప్పుడు మన హృదయంలో ఉంటుంది గొప్ప దైవజనుడు ఎలీషా గురించి రెండు రాజులు పదమూడవ పద్నాలుగో వచ్చినం అంతటి ఎలిషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇస్రాయేల్ యాషు అతని యుద్ధకు వచ్చి అతని చూచి కన్నీళ్లు విడుచుచు నా తండ్రి నా తండ్రి ఇస్రాయలుకు రథమును రౌతులు నీవే అని ఏక్షను ఇంత గొప్ప దైవజనుడికి మరణకరమైన వ్యాధి వచ్చింది తప్పు ప్రపకంఠ చేస్తున్నారండి దేవుని సాగులకు జబ్బులు రావా దేవుని సాగు హాస్పిటల్ అడ్మిట్ అవ్వడా మందులు వేసుకోకూడదా అని ఎక్కడ బైబిల్లో లేదు మనిషికి ప్రార్థన చేసే మనిషికి మనిషికి వచ్చే రోగాలన్నీ రాకపోతే ఆ మనిషికి మనస్ఫూర్తిగా ఎలా ప్రార్థన చేస్తాడు ఏమన్నా వినపడిందని ఆ మాట మనిషికి ప్రార్థన చేసే మనిషికి ఆ మనిషికి వచ్చే రోగాలన్నీ రాకపోతే ఆ మనిషి కొరకు మనస్ఫూర్తిగా ఎలా ప్రార్థన చేస్తాడు టైఫాయిడా పో అర్థలేమ్మా పో అమ్మ దానికి ఏంటి పెద్ద ఆధార్థం చేస్తావు ఆ టైఫాయిడ్ పడి లేచాడు అనుకో ఆ పాస్టర్ టైఫాయిడ్ అంటే అమ్మో నూరంతా చేతికుంది కదమ్మా కడుపు అంతా మంటకుంది కదమ్మా అవునమ్మా నాకు కూడా వచ్చింది అమ్మ ప్రాధాన్ ప్రభు అని మనస్ఫూర్తిగా చేస్తాడు ఏంటండి బ్యాక్ పెయిన్ అండి అంటే బ్యాక్ పెయిన్కి దొంగ అంతకాల కాలపడిపోతావు నడుకి ఇద్దరు గొట్ట కట్టుకో తగ్గిపోద్ది పో అంటాడు నడుం బ్యాక్ పెయిన్ వచ్చి స్పైనల్ కార్డు సర్జరీ అయిన ఫాస్టర్ గారిని వచ్చి నడు నొప్పి అని అడిగితే హబ్బా నరకం కదయ్యా నేను అనుభవించాను నాయన అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాడు ఏంటండి దైవజనుడేమి సూపర్ న్యాచురల్ బీయింగ్ కాదు మనిషి మనిషి శరీరమే దైవజనుడికి ఉంది శరీరానికి నొప్పి కలుగుతుంది కానీ దేవుడు యేసుక్రీస్త ఈ లోకంలోనికి వచ్చి నరగ్గొట్టబడ్డాడు చిత్తగ్గొట్టబడ్డాడు నిందలు పడ్డాడు ఉమ్మేయించుకున్నాడు ఆ మానవుని యొక్క శ్రమంతా ఏదో ఆయనకి మనసంతా ఏదో తెలుసు ఇవాళ నీ ముఖం మీద ఉమ్మేస్తే ఆ ఉమ్మి వేసినప్పుడు కలిగే వేదన ఏంటో నీ ప్రభువుకి తెలుసు నేను ఎవరైనా కరణ తీసుకొని కొడితే ఆ సొరక దెబ్బ ఎలా ఉంటుందో నిన్ను ప్రేమించి ప్రాణమిచ్చిన ప్రభువుకు తెలుసు అందుకే మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని అన్ని విషయాల్లో మనలాగా శోధించబడ్డాడు ఆకలి అంటే ఆకలి అంటే అట్లాంటుందని అడిగాడు ఒక ఆయన ఆకలియకముందే మెక్కేవాడికి ఆకలి అంటే అట్లా అని అడిగితే చెప్పండి ఆకలికముందే తిను 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 అని ఒడ్డిచ్చేస్తుంటే తెగ తినేసి ఇంటి నింటే తిండ్లు పెట్టుకొని బఫేలకు వెళ్ళి తినేసేవాడికి ఆకలి అంటే తెలుస్తుందా కడుపులు పేగులు మారిన వాళ్ళకి ఆకలి అంటే ఏంటో తెలుస్తుంది యేసు ప్రభు మనకరక ఆకలి కొన్నాడు దప్పిక కొన్నాడు ఏటండి ఫ్రిడ్జ్లో బాటిల్ పెట్టుకొని గంట గంటే తాగేవాడు ఈ దప్పికంటే ఏం తెలుస్తుంది ఈ ఎండలో రోడ్డు మీద నడుస్తున్నప్పుడు గొంతు ఎండిపోతుంటే ఏది దప్పికంటే ఏంటో తెలుస్తుంది దేవుడు తన సేవకుల్ని కూడా డిసిప్లైన్ చేస్తాడు క్రమంలో నడిపిస్తాడు ఒక దైవజనుడు సిక్ అయితే మరొక దైవజనుడు వచ్చి ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటాడు లేకపోతే నేనే సూపర్ డ్రైవర్ దేవుడు అనుకుంటాడు ఆ దైవజనుడు ఏంటండి మీరు అనేక మంది ప్రార్థన చేస్తే తగ్గుతుంది మీకు తగ్గలేదేంటే అంతే నీకు తగ్గకుండా నీ కొరకు మరొక వ్యక్తి వచ్చి ప్రార్థన చేసేటట్టు ఒక్కోసారి దైవజనుడే అక్కర్లేదు సంఘంలో ఉన్న విశ్వాసే సేవకూడక ప్రార్థన చేయాల్సి వస్తుంది మా నాకు ఎప్పుడన్నా ఒళ్ళిపోకపోతే ఒంట్లో అనారోగ్యంగా ఉంటే మా సంఘం అంతటిని ప్రార్థన చేయమని అడుగుతాను మా సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడు నాకు స్వస్థత కలుగుతుంది ప్రార్థన అనేది ఎవరు సొత్తు కాదు ప్రార్థనా బలం అనేది దైవజనుడికి ఒక్కడికే కాదు దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లుగా ప్రతి ఒక్కరికి అధికారం ఉంది నీవు విశ్వసిస్తే విశ్వాసంతో ప్రార్థిస్తే నువ్వు చిన్నోడువైనా కొత్తోడువైనా పెద్దోడువైనా నీ ప్రార్థన దేవుడు వింటాడు మరణకరమైన రోగం వస్తే రాజుగారు వచ్చాడు బాబు నీ వల్లనే మేము రాజ్యం కాపాడబడుతుంది మాకు ఇజ్రాయేళ్ళకు రైతు నీవే రథము నీవే అంటే రథం నడిపించేవాడివి నీవే నువ్వు మోసేవాడివి నీవే నడిపేవాడివి నీవే లాగేవాడివి నీవే అంటే ఆయన ఒక మాట చెప్పాడండి తూర్పు దిక్కున తలుపు తీయవయ్యా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేసను అది యహోవా రక్షణ బాణము సిరియనులు చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము సిరియుడు నాశనం మొగనట్లు నీవు అఫియోకులో వారి హతము చేయుదు అని చెప్పి బాణములను పట్టుకోమని అతడు పట్టుకొనను అతడు అతడు ఇస్రాయేల్ రాజుతో నేల కొట్టమనినప్పుడు ఇదిగో అది సిరియా సైన్యం నీ బాణాలతో నీవు వాడిని జయిస్తావు ఇదిగో బాణము ఈ బాణాలతో నేల మీద సిరియనులు కొట్టినట్టు కొట్టు అంటే టుప్పు టుప్పు అని ఆపాడంట శత్రువును కొట్టమంటే ఎన్నిసార్లు కొట్టాడు అందుకు నిమిత్తము దైవజనుడు అతన్ని మీద కోపగించి నీవు ఐదు మారులైనను ఆరు మారులైనను కొట్టిన ఎడల సిరియనులు నాశన మగు వరకు నీవు వారిని హతము చేసి ఉండవు అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరి అను ఓడించదవని చెప్పాను చూడండి నీ బాడీ యాక్షన్కి నీ శరీర క్రియకి నువ్వు చేసే ప్రార్థనకి సంబంధం ఉంది నీ విశ్వాసానికి నీవు చేసే పనికి సంబంధం ఉంది ఆ శత్రువు నువ్వు జయించేటట్టు కొట్టు అంటే వాడిని చిత్తు చిత్తుగా కొట్టాలా లేకపోతే కొట్టాను అన్నాడా ప్రార్థన చేయండి అంటే క్షమించుకో ఆమె ప్రార్థన చేయమంటే నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో నువ్వు ఎన్ని రకాల బాధల్లో ఉన్నావో నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావో అవన్నీ గుర్తు చేసుకొని దేవునికి మొరపెడితే అన్ని గంటల సేపు నువ్వు ప్రార్థిస్తే అన్ని సార్లు నువ్వు మొరపెడితే విడుదల పొందుతావు పౌలు జీవితంలో ఒక ముళ్ళుంది ఆ ముళ్ళు తీసేయని అడిగాడట తీసేయలేదు సరే ఊరుకోలే అనుకున్నాడా ఏం చేశాడు ఏం చేశాడు ముమ్మారు మొరపెట్టడం కాదు అక్కడ ఎప్పటి వరకు మొరపెట్టాడు నా కృప నీకు చాలును అనే వరకు మొరపెట్టాడు ఎప్పుడు దాకా మన ప్రార్థన జవాబు వచ్చే వరకు చేయాలి నీ శత్రువులన్నిటినీ జయించే వరకు చేయాలి నీ జీవితాన్ని బలహీనపరుచున్న విషయాలన్నిటి కొరకు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి చార్జ్ వాళ్ళ అనాథాశ్రయం పెట్టాలనుకున్నాడు మంచాలు కావాలి బియ్యం కావాలి దుప్పట్లు కావాలి గదులు కావాలి బిల్డింగ్ కావాలి అన్నీ ఇచ్చాడు దేవుడు అనాథాశ్రయం ఓపెనింగ్ సర్వీస్ వచ్చింది సడన్గా గుర్తొచ్చింది ఐదు వందల యాభై మందికి గదులు అకామిడేషన్ అంతా రెడీ చేశాడు ఐదు వందల యాభై మంది రేపు అనాథాశ్రయం ఓపెన్ చేస్తున్నాం పిల్లలేరు ప్రభావా అని దేవుడు అనడు నువ్వు నన్ను అడిగావా అన్నాడంట ఏమడగలేదు అనాథం లేకుండా అనాథాశ్రయం ఎందుకండి అన్నీ అడిగాడు అనాధలను అడగటం మానేశాడు కాబట్టి దొరకలేదు అప్పుడు అడిగాక బిడబిడబిలబెలమంటూ నిజమైన అవసరతలో ఉండవు మనం అలాగే సేవుని అన్ని అడుగుతాం అవసరం లేని అడుగుతాం అసలైన దాన్ని మర్చిపోతాం ఈ శత్రువుడు నాశనం చేయడానికి నాకు సహాయం చేయమని దెబ్బ మీద దెబ్బ ఐదు ఆరు దెబ్బలు కొట్టుంటే నువ్వు పూర్తిగా జయించేవాడివయ్యా నువ్వు మూడు దెబ్బలే కొట్టావు కాబట్టి మూడు సార్లు మాత్రమే నీకు జయము వస్తుంది చూడండి మనకి ఈరోజు జయం వచ్చింది రేపేం చేయాలి మనం ఇవాళ ఒక ఒక సమస్య తీరిందండి రేపు సమస్య రాదా మళ్ళీ రాదా మళ్ళీ రాదా మీ ఇంట్లో సాలీళ్ళు తుడుస్తారా మళ్ళీ వస్తాయా మళ్ళీ తుడుస్తారా మళ్ళీ వస్తాయా ఎప్పుడైనా సాల్యుడిని చంపారా దాన్ని చంపారా పురుగుని అది చంపితే ఇక శాల్యుడు రాదు నేను తుడుస్తూనే ఉన్నాను వస్తూనే ఉన్నాయి తుడుస్తూనే ఉన్నాను వస్తూనే ఉన్నాయంటే మూల మూల కారణమేది ఏంటండి దానికి కారణమైన పురుగును చంపాలి అది సంపూర్ణమైన జయం అప్పుడప్పుడు ప్రార్థన చేసుకోవడం కడుపు నియింది అప్పుడప్పుడు ప్రార్థన చేసుకోవటం సమస్య తీరింది అప్పుడప్పుడు జ కానీ పూర్తి జయం నీ జీవితంలో ఎందుకు రాలేదు అపవాదిని ఎందుకు నీ జీవితంలో అన్ని విషయాల్లో ఎదిరించలేకపోతున్నావు విశ్వాసంతో దేవుని ఎందు చూడటం లేదు విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తం లేదు మనం చేసే పనులకి ప్రార్థనకి సంబంధం ఉంది చేతులు ఎత్తి ప్రార్థన చేయటం మోకరించి ప్రార్థన చేయటం చేతికి చేతిని చరిచి ప్రార్థన చేయటం జయమన్నప్పుడు జయమని ఎక్స్ప్రెషన్ చేసి భావ ఉద్రేకాలతో మన మనస్ఫూర్తిగా ప్రార్థన చేయటం ప్రభుని విశ్వాసం ఉంచడం ఎంతో అవసరం బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ తీయండి ఇప్పుడు అందరు చదవాలి ఈ వాక్యాన్ని బైబిల్ తీ ఉన్న వాళ్ళు అందరూ చదవండి రోమిలు రాసిన పత్రిక పదహారో అధ్యాయం ఇరవై వచనం రోమిలుగు రాసిన పత్రిక పదహారో అధ్యాయం ఇరవై వచనం ఒక్కసారి నేను వన్ టూ త్రీ అనగానే అందరు చదవాలి వాక్యాన్ని రోమిల్కి రాసిన పత్రిక పదహారో అధ్యాయం ఇరవయో వచనం వన్ టూ త్రీ సమాధాన యొక్క దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక తొక్కించును మీ కాళ్ళ కింద సాతాను ఉన్నాడప్పుడు తొక్కండి చిత్తక 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 తొక్కండి తొక్కండి కసిదీరా నిన్ను బాధ పెట్టినా నిన్ను వేదన పరిచిన నీ సమాధానాన్ని దొంగిలించినా నీ పరిశుద్ధతను పాడు చేసినా నీ కుటుంబంలో అసమాధానం తెచ్చినా నీ శరీరాన్ని రోగాల పాలు చేసినా నిన్ను కలతలు పాలు చేసిన నిన్ను నిరుత్సాహపరిచిన సాతాను నీ చేతికి నీ కాళ్ళ కింద దొరికితే ఏం చేయమంటారండి ఏ చదవండి మళ్ళీ చదవండి సమాధానకర్తయ దేవుడు సాతానును నీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక 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 చిత్తగా చిత్తగా మీ జీవితంలో ఏమేమి మీకు సాతాను బాధలు కలిగి నాకు భర్తకి నాకు తీసుకొస్తావాడే గొడవ తీసుకొస్తా ఇంట్లో సమాధానం తీసుకొస్తాను దరిద్రబదానా రా తీసుకొస్తాను దరిద్రబదేనా నన్ను అనుమానంతో నింపుతా దరిద్రబదానా తొక్కు 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 అపవాదిని ఎదిరించండి వాడప్పుడు మీదనండి పారిపోవును ఎడే బాణాలు కొట్టడానికి సిరి చేయించడానికి సంబంధం ఏంటంటే నీ ఎంత ఉందో నీ విశ్వాసం ఎంత ఉందో నీ ధైర్యం ఎంతుందో నువ్వు కొట్టే బాణాల మీద తెరుగుతుంది మూడు సార్లు కొట్టేవాళ్తే కొట్టావు చిత్తక కొట్టు చి కొట్టు చిత కొట్టమ కొట్టమని చూసారు మీరు ఎప్పుడరా ఎందుకంటే సగం చంపుతున్నావు కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు ఈ రోజు నుండి ప్రతి క్రైస్తవుడి హోవానిసి ఆయనే మన ధ్వజము ఆయనే మనకు విజయం ఇచ్చేవాడు సాతాను తలను చిత్తగా కసి దీర ఆయన చితగొట్టడంట తీసుకొచ్చి నీ కాళ్ళ మీద కింద పడేసి ఎప్పుడో సాతానుడు ఓడిపోయాడండి వాడు తల చితికిపోయింది వాడు ఎవరికి తోకాడిస్తాడంటే దాన్ని చూసి భయపడుతున్నాం మనం ప్రార్థించే వ్యక్తి సాతానికి భయపడడు శత్రు సమూహాలకు భయపడడు ప్రభావిని కళ్ళు తెరువు ఎంత గొప్ప సైన్యం నీ చుట్టూ ఉందో ఎంత గొప్ప ప్రభువు నీతో ఉన్నాడో ఎంత గొప్ప విజయాన్ని క్రీస్తు సెలవులో సంపాదించాడో మనం ఎరిగిన రోజున అపవాది క్రియలు లయపరచడానికి వచ్చిన ప్రభు మన పక్షంలో ఉన్న రోజున మనం దేనికి భయపడవలసిన అవసరమో లేదు తలలు ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు నోరు తెరిచి చేద్దాం ప్రార్థన మాటి మాటికి నన్ను శోధిస్తున్న మాటి మాటికి నన్ను కలతపరుచుతున్నా మాటి మాటికి నన్ను పాపానికి లాగుతున్న సాతాను శక్తుల నుంచి నన్ను విడిపించాయ్యా మోసపరచు ఆత్మల నుంచి నన్ను విడిపించయ్యా సాతానికి బానిసైపోయానయ్యా వాడిని ఎదిరించే ప్రార్థనా శక్తి నాకు దయచే నా పక్షంలో ఉన్నవాడు ఎంత గొప్పవాడివో నా కొరకు సెలవులో సంపాదించిన జయము ఎంత గొప్పదో నేను చూసినట్లు నా మనోనేత్రాలు తెరువయ్యా పరిస్థితులు చూసి భయపడిపోతున్నానయ్యా డాక్టర్ మెడికల్ రిపోర్ట్స్ చూసి భయపడిపోతున్నానయ్యా మనుషులు చూసి భయపడుతున్నానయ్యా అధికారులు చూసి భయపడుతున్నానయ్యా ప్రతి దానికి పిరికితనంతో ఉన్నానయ్యా నా భవిష్యత్తు ఏంటో అని భయపడిపోతున్నానయ్యా నా పిల్లల బ్రతికేంటో నేను భయపడిపోతున్నానయ్యా తండ్రి నేను నన్ను కనికరించయ్యా భయం వల్ల వచ్చే రోగాల నుంచి తప్పించయ్యా మనుషులకు భయపడి బానిసలవైపోతావు రక్షించయ్యా పాపానికి భయపడి విడిపించయ్యా శత్రువును కొట్టడానికి ధైర్యం దయచేయ్యా కత్తులు కటారాలతో కాదు ఏసు నామే మా ధ్వజము నీవు దూషించిన యహోవ నామములో నేను యుద్ధం ఆడుతున్నాను అన్నట్టు కత్తులు కటారాలతో మా మీదకి వచ్చేవాళ్ళు గుర్రాలతో రథాలతో మా మీదకి వచ్చేవాళ్ళను తండ్రి మేము విశ్వాసంతో ఎదుర్కొనే ప్రార్థనా శక్తి మాకు దయచేయి అన్ని సమస్యలే మా ఇంటి నిండా అన్ని అనారోగ్యాలే మా శరీరాల్లో అన్ని బాధలే అన్ని సమస్యలే నాయన వీటిని జయించడానికి ప్రార్థననే ఆయుధం మాకు నాయన పరలోకాన్ని తట్టే చేతులు మాకు దయచేయ శాతాన్ని చితగొట్టే పాదాలు మాకు నాయన విశ్వాసముతో నీ కార్యాలు చూసే కండ్లను మాకు దయచేయి తండ్రి తండ్రి నిజమైన క్రైస్తవులుగా మమ్మల్ని చేయి ప్రార్థన వీరులుగా మమ్మల్ని నాయన ఎంత కాలం శాతానికి దాసోహం అవుతామయ్యా ఎంత కాలం లోకానికి ఆకర్షితులం అవుతామయ్యా మా చుట్టూ ఉన్నవాడు కంచెవలే మాకు తోడున్నాడన్నది అన్నది మాకు తెలుసుకుంటూ సహాయించి ఈ ఆవరణలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని చూడు నాయన ఏ ఇంటిలో సాతాను తాండవ మాడుతున్నాడు వాడిని నజరడి క్రీస్తు నామల్లో పారద్రోణిచున్నాము తండ్రి తరిమి 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 కొడుతున్నామయ్యా నీ బిడ్డల గృహాల చుట్టూ నీ అగ్ని కంచె దయచేయి తండ్రి తండ్రి మా ఇంటి చుట్టూ తిరగాలే కానీ వాడు మా ఇంటిలోకి రాకుండా కంచె మాకు అయ్యా మాకెందుకు ఈ సమస్య మాకెందుకు ఇబ్బంది అన్నప్పుడు నీకు మొర అందులో ఉన్న సత్యాన్ని మాకు తెలియజేసే దేవుడిగా ఉన్నావు తండ్రి ప్రార్థనా పరులుగా చేయి తండ్రి 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 శత్రువు చేతికి దొరికితే మూడు సార్లు కొట్టి వదిలిపెట్టిన ఆ ఇస్రాయేలు రాజులాగా కాకుండా తండ్రి చిత్తకగొట్టగలిగిన పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయి తండ్రి మానవ రీతిగా మేము పోరాడటం లేదు కానీ వాయుమండల అధిపతులతో మేము పోరాడుతున్నప్పుడు రక్షణ అనే కవచం మాకు దయచేయ రక్షణ అనే శిరస్రావణ మాకు దయచేయి తండ్రి విశ్వాసమనే డాలు మాకు దయచేయినాయన నాయన వాక్యం అనే ఖడ్గం మాకు దయచేయి ప్రభా తండ్రి నీతి అనే మైమరువు మాకు నాయన మా పాదాలకు సిద్ధ మనసు అనే జోడు దయచేయ నీటి వలన మాత్రమే మేము అపవాదిని ఎదిరించగలము తండ్రి నాయన రక్షణ లేని వారికి రాత్రి రక్షణ దయచేయి నీతో సత్సంబంధం లేని వారి హృదయాలను ఈ రాత్రి నువ్వు దర్శించము నాయన నీ రక్తములో కడిగి నీతో మాట్లాడుకునే అనుభవాన్ని మాకు దయచేయి నాయన ఒక వైర్లో ఎలక్ట్రిసిటీ ప్రవహించినట్లు మా జీవితాల్లో నీ పరిశుద్ధాత్మని ప్రవాహం అనడానికి సహాయము చేయినాయన మా గుండె నిండా నీ సన్నిధి ఉండడానికి సహాయము దయచేయి ప్రభా నాయన నీ నామాన్ని ధరించిన ఎవరినీ రాత్రి వదిలిపెట్టొద్దయ్యా మా కుటుంబంలో ఉన్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ప్రార్థన ద్వారా అపవాదికి ఎదిరించడానికి సహాయం చేయి దేవునికి సమీపంగా ఉండడానికి సహాయము చేయి నాకేమి చేత కాకపోయినా మనకరించి ప్రార్థించడానికి చేతులెత్తి ప్రార్థించడానికి విశ్వాసంతో ప్రార్థించడానికి ప్రార్థన ఆలకించే దేవుడున్నాడున్న ధైర్యంతో మర్ర పెట్టుకుని విజయం చూడటానికి సహాయము చేయము ప్రతి ఒక్కరిని దర్శించు ఆయన మోసపోయిన వారిని ఆదరించము తండ్రి నష్టపోయిన వారిని సమృద్ధిగా దేవ విసిగిపోయిన వారిని ఆదరించి నాయన కృంగిన వారిని నాయన నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందన్నావు అది మాకు నింపి పంపించము తండ్రి ప్రతి ఒక్కరూ సాతాను తలను చితకగొట్టువారిగా ఉండడానికి సహాయం సాతానుకు భయపడేవారిగా లోబడేవారిగా మేమెవరు మిగిలిపోక అపవాదిని ఎదిరించి జయస్సునులే జీవించటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆబేన్ దేవుని స్తోత్రం మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశిస్తే నైన్ ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ వన్స్ నెంబర్కి ఇప్పుడే వాట్సాప్ మెసేజ్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించండి మీరు దేవుని ఆత్మతో అభిషేకించబడాలని ఆశీర్దించబడాలని కుటుంబాలుగా వర్ధిల్లాలని వ్యక్తిగతంగా దేవునితో సాహసం చేయాలని వివిధమైన అంశాలతో కూడిన సందేశాలను ఇలాగ ప్రతిరోజు మీ దగ్గర తీసుకొని వస్తున్నాం మరి ఇంతకీ మీరు డాక్టర్ జైపాల్ యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేశారా ప్రతిసారి మీరు వీక్షిస్తున్నప్పుడు లైక్ చేస్తున్నారా మరి ఎవరైనా మేలు పొందినట్లుగా మీరు షేర్ చేస్తున్నారా దయచేసి డాక్టర్ జైపాల్ పేజ్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన వస్రత నైన్ ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ వన్స్ నెంబర్కి ఫోన్ చేయకండి వాట్సాప్ మెసేజ్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించండి లేదంటే ఎన్ జైపాల్ అట్ ద రేట్ ఆఫ్ డాట్ కామ్ అనే ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జైపాల్ డాట్ అనే వెబ్సైట్ దర్శించండి మీ ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన పుస్తకములు అనేకమైన టీవీ కార్యక్రమాల వివరాలు మరి అనేక విషయాలు మీరు గుర్తించగలుగుతారు అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీరు తోడైన కాక